हेलो फ्रेंड्स ना पेर महेश GM.NET.Entertainment चैनल फ्रेंड्स ई वीडियो हैदराबाद यूनिवर्सिटी की एला अप्लाई चेसुकोवाలని చెప్పేసి रिजिस्ट्रेशन प्रासेस गुरिंचि बेसिक डीटेल्स अयिते इक्कड़ मीकु एक्सप्लेन चेयडम अयिते జరుగుతుంది। చాలా మంది హైదరాబాద్ యూనివర్సిటీకి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలో వాళ్ళకి అర్థం కావట్లేదు। అసలు ఏం డీటెయిల్స్ ఉంటాయి, ఎలా అప్లై చేసుకోవాలి, ఆఫీషియల్ వెబ్‌సైట్స్ ఏంటి, ఫీజు ఎలా ఉంటుంది, అసలు రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ ఏంటి అని చెప్పేసి బేసిక్ డీటెయిల్స్ ఇక్కడ చెప్తున్నాను। మీకు మొత్తం టోటల్ వీడియో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొత్తం వీడియో కావాలి అనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి। ఈ వీడియో కూడా చేయడానికి కారణం చాలామంది నాకు కామెంట్ చేసి అడగడం వల్లనే నేను ఈ వీడియో చేస్తున్నా, లేకపోతే వీడియో అప్లోడ్ చేయకపోతుంటే। ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీరు గూగుల్ ఓపెన్ చేయండి। గూగుల్ ఓపెన్ చేసి అప్లై ఫర్ హైదరాబాద్ యూనివర్సిటీ అని అయితే క్లిక్ చేయండి। క్లిక్ చేసినమంటే మీకు డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఒకటి వస్తుంది। ఇది అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట। ఇక్కడ చూసుకోవచ్చు అడ్మిషన్స్ పీజీ ప్రోగ్రామ్స్ 2022-23 CUET PG 2022 అని అయితే కనపడుతుంది కదా। ఈ లింక్ పైన అయితే క్లిక్ చేయండి అన్నమాట। ఇది క్లిక్ చేసినమంటే మీకు కనపడుతుంది ఇక్కడ జనరల్ వాళ్ళకి వచ్చేసి 600 రూపీస్, EWS వాళ్ళకి వచ్చేసి 550, OBC వాళ్ళకి 400, SC ST వాళ్ళకి 275 రూపీస్ అయితే ఫీజు అనమాట। ఇది వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫీజు అనమాట। మనము TS CPCETకి ఎలా అప్లై చేసుకున్నప్పుడు 200 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీ పే చేస్తున్నాము, ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి హైదరాబాద్ యూనివర్సిటీకి సపరేట్ అప్లై చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కూడా సపరేట్ ఫీజు అనమాట, అప్లికేషన్ ప్రాసెసింగ్కి ఫీజు అనమాట। మీరు అడిషనల్గా ఒక సబ్జెక్టు, ఇప్పుడు సపోజ్ మీరు ఒక సబ్జెక్టు పెట్టారనుకోండి, MA ఎకనామిక్స్ పెట్టారు అనుకోండి, తర్వాత మళ్ళీ MA హిస్టరీ కూడా పెట్టాలి, లేకపోతే MA పొలిటికల్ కూడా పెట్టుకోవాలి, లేకపోతే MA తెలుగు పెట్టాలి అని అనుకుంటే అడిషనల్ ఈచ్ సబ్జెక్ట్కి ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రా రూపీస్, జనరల్ వరకు అయితే 150 రూపీస్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట అడిషనల్గా। ఇక్కడ వచ్చేసి ఇవి మనకి ఫీజు డీటెయిల్స్ అనమాట। ఇక్కడే మీకు చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ కౌన్సిలింగ్ అని అయితే కనపడుతుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి। ఇది క్లిక్ చేసినప్పుడు మీకు ఇలా వస్తుంది। దీన్ని మీరు డెస్క్టాప్ సైట్లోకి తీసుకోండి। డెస్క్టాప్ సైట్లోకి తీసుకుంటే మీకు రైట్ సైడ్లో రిజిస్టర్డ్ యూజర్ లాగిన్ అనేది కనబడుతుంది। నేను ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాను కాబట్టి డైరెక్ట్ లాగిన్ చేయొచ్చు, బట్ కొత్తగా ఎవరైనా ఇప్పుడు అప్లై చేయాలనుకున్న వాళ్ళు హైదరాబాద్ యూనివర్సిటీకి ఓపెన్ చేస్తే వాళ్ళు న్యూ రిజిస్ట్రేషన్ పైన అయితే క్లిక్ చేయండి। న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి CUET అప్లికేషన్ నెంబర్ అయితే కొట్టాలన్నమాట, ఎంటర్ చేయాలి। నెక్స్ట్ వచ్చేసి CUET రూల్ నెంబరు, మీ ఆల్ టికెట్ అడ్మిట్ కార్డ్ ఒకవేళ లేకపోతే CUET అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి అడ్మిట్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంటుంది, అప్లికేషన్ వీడియోలో అక్కడ వెళ్ళి మీరు మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుని ఉంటారు। అప్లికేషన్ నెంబరు అలాగే రూల్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, రీఎంటర్ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ మినిమమ్ 6 క్యారెక్టర్స్, రీఎంటర్ పాస్వర్డ్, మొబైల్ నెంబరు, రీఎంటర్ మొబైల్ నెంబరు, ఈ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి। ఇవి ఇచ్చిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఉంటుంది, క్యాప్చా ఎంటర్ చేసి రిజిస్టర్ అయితే క్లిక్ చేస్తే మీకు ఈమెయిల్ ఐడికి ఒక OTP వస్తుంది, OTP ఎంటర్ చేయాలి। OTP ఎంటర్ చేసినప్పుడు మీరు రిజిస్టర్ అయిపోయినట్టు అనమాట। రిజిస్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇక్కడ లాగిన్ అని ఉంటుంది కదా, లాగిన్ పైన అయితే క్లిక్ చేసి లాగిన్ అయితే అవ్వాలి। లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట। మీ లాగిన్ అయిన తర్వాత ఏముంటుంది అని అంటే మీకు పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది। పర్సనల్ డీటెయిల్స్ తర్వాత మీరు ఏ సబ్జెక్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ అడుగుతుంది। సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ కాలేజ్ డీటెయిల్స్, 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ డీటెయిల్స్ అడుగుతుంది। ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేస్తే ఫీజు వచ్చేసి మీకు ఏ కేటగిరీ వాళ్ళకి ఎంత ఫీజు అనేది ఉంటుంది, ఆ ఫీజు పే చేస్తే మీకు అప్లికేషన్ అయితే ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది। నెక్స్ట్ వచ్చేసి మీకు అప్డేట్స్ వస్తాయి అనమాట అఫీషియల్ వెబ్సైట్లో, కౌన్సిలింగ్ ఆన్లైన్లో ఉంటుందా లేకపోతే ఫిజికల్గా ఉంటుందా। ఫిజికల్గా అయితే మీరు అప్లై చేసిన సర్టిఫికేటు, ఆ అప్లికేషన్ నెంబరు, అప్లికేషన్ ఫాము, అలాగే మీరు ఏమైతే దీంట్లో అప్లోడ్ చేశారో అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ జిరాక్స్, ఒకటి ఒరిజినల్ సెట్ కూడా తీసుకొని హైదరాబాద్ యూనివర్సిటీకి వెళ్ళి సబ్మిట్ అయితే చేయాలన్నమాట। సబ్మిట్ దగ్గర వచ్చేసి అక్కడ ఫీజు కూడా పే చేయాలి, మీకు తర్వాత సీట్ అలాట్ అవుతుందా లేదా అనేది వాళ్ళైతే క్లియర్గా చెప్తారనమాట। ఇది ఫ్రెండ్స్, నేను తెలుగులో అందరికీ క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్దామని ఈ వీడియో అయితే రికార్డ్ చేశాను। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోని లైక్ చేయండి। మీకు అప్లికేషన్ ఎలా చేయాలని చెప్పేసి ఫుల్ వీడియో కావాలి అనుకుంటే కింద కామెంట్లో జల్దీ పెట్టండి। లాస్ట్ డేట్ వచ్చేసి October 20కి ఉంది। మీకు వీడియో కావాలంటే నేను అప్లోడ్ చేస్తాను, లేదనంటే లేదు। ఒక 10 మెంబర్స్, ఒక 2-3 మెంబర్స్ అడిగినా కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తాను। కావాల్సిన వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.